వైసీపీలో కలవరం మొదలైందట అవును మీరు విన్నది నిజమే తాజా రాజకీయాల్ని కంపేర్ చేసుకుంటున్న వైసీపీ కాస్తంత భయపడుతోందట అందులోను ఎప్పటి నుంచో ఈ రెండు పార్టీలు కాస్తంత దూరంగా ఉండడం అటు సామాజిక వర్గాల పరంగానూ వచ్చిన గ్యాప్ వైసీపీకి ప్లెస్ అయింది ఇప్పుడు తాజాగా బాబు పవన్ భేటీతో మరింత కలవరం మొదలైందట అసలు సమస్యలన్నింటికీ కారణం జీవోనా దాని రియాక్షన్సా అసలు ఎందుకు కలవరం ఒకవేళ అది భయమే అయితే దానికి కారణమేంటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భేటీతో వైసీపీలో కలవరం మొదలైంది వాళ్ళిద్దరూ మళ్లీ కలవద్దు విడివిడిగానే పోటీ చేయాలని ఆశిస్తున్న వైసీపీ పెద్దలు తాజా పరిణామాలతో ఠారెత్తిపోయారు జరిగిన పరిణామాలన్నీ బేరీజు వేసుకుంటూ వైసీపీ శ్రేణులు సైతం నీరుగారిపోయాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన తన అభ్యర్థులను బరిలో నిలపకుండా పూర్తిస్థాయిలో టీడీపీకి మద్దతిచ్చింది జనసేన మద్దతు టీడీపీ బీజేపీ పొత్తు హిట్ కొట్టింది ఆ తర్వాత వైసీపీ మంత్రాంగంతో పాటు పలు కారణాలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన విడివిడిగా పోటీ చేయగా భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది మరోసారి టీడీపీ జనసేన చేతులు కలిపితే తమ కొంప కొల్లేరే అని వైసీపీ ఆందోళన చెందుతోంది అందుకే వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు పవన్ ను రెచ్చగొడుతూ వస్తున్నారు చంద్రబాబు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అని విమర్శిస్తున్నారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలని సవాళ్లు విసురుతున్నారు టీడీపీ జనసేన మధ్య సయోధ్య కుదరకుండా కులాల కుంపట్లు రాజేస్తూ వస్తున్నారు అయితే మొత్తంగా చెప్పాలంటే టీడీపీ ప్లాన్ ఒకటి ఉంటుంటే జనసేన ప్లాన్ మరొకటి ఉంటుంది అటు బీజేపీ సీక్వెల్ గా ఏదో చేసుకుంటూ పోతోంది సరే ఎవరి సామర్థ్యం ఎంతన్నది పక్కన పెడితే వీళ్లు ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి అధికారం ఇచ్చినట్లే ఇప్పటికే పొత్తులా నటిస్తున్న బీజేపీ జనసేనలు కలిసి పోటీ చేస్తే కొంతమేర ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉంది అసలే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలనివ్వనన్న జనసేనాని మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు రిజల్ట్స్ మళ్లీ వస్తాయనేది అటు విశ్లేషకుల్లోనూ ఇటు ఇరు పార్టీ కార్యకర్తల్లోనూ వస్తున్న వాదన ప్రతిపక్షాలంటే వైసీపీ భయపడుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి అందుకే జీవో నెంబర్ వన్ ను జారీ చేసి ప్రతిపక్షాల్ని నిలువరించే ప్లాన్ చేస్తోంది రాత్రికి రాత్రి జీవో అమల్లోకి తెచ్చి తెల్లవారగానే ఎవరూ బహిరంగ సభలు నిర్వహించవద్దని రోడ్ షోలు పెట్టవద్దని హెచ్చరించింది ఇందులో పొలిటికల్ స్టంట్స్ ఏమీ లేవంటున్న వైసీపీ పక్కా ప్లాన్ గానే ప్రజా శ్రేయస్సును అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుందనేది లేని నిజం జీవో ఇచ్చి ఇవ్వగానే అటు ప్రతిపక్షాల నుంచి రీసౌండ్ ఒక రేంజ్లో వచ్చింది ఇటు ప్రజల్లోనూ కూడా బహిరంగ సభల్ని రోడ్ షోలను ఎలా నిలవరిస్తారంటూ చర్చ సాగింది కొన్ని పనులతో వైసీపీ బద్నామైందా అంటే అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే జీవో నెంబర్ వన్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఎంతో మేరపడింది అటు వైసీపీ కార్యకర్తల్లో కూడా రోడ్ షోలు బహిరంగ సభల్ని నిషేధించడం ఏంటనే ప్రశ్నలొస్తున్నాయట ఏపీలో రాజకీయాలు జీవో నెంబర్ వన్ చుట్టూనే తిరుగుతున్నాయి జీవో ఇచ్చిన తర్వాత కుప్పంలో పర్యటించిన బాబును పోలీసులు అడ్డుకోవడంతో ఆ మూడు రోజులు కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ తాజా పరిణామాల వేదికగానే పవన్ బాబు భేటీ జరిగింది ఈ సమావేశంలో బాబు పవన్ మధ్య అనేక రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి చంద్రబాబు జీవో నెంబర్ వన్ కుప్పం పరిస్థితులపై చెప్పగా పవన్ సైతం వారాహిపై అధికార వైసీపీ చేసిన రచ్చను బాబుతో ముచ్చటించారు వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినా ఎవరి ఊహాగానాలు వారివే అందుకే బాబు పవన్ భేటీ అలా జరిగిందో లేదో ఇలా వైసీపీలో భయం పుట్టుకొచ్చింది అంతే నేతలంతా వీరిద్దరి భేటీపై విరుచుకుపడ్డారు పడ్డారు ఎవరెన్ని మాట్లాడినా అందరికీ తెలిసింది ఒక్కటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయన్నది కాదనలేని నిజం అయితే గతంలో కూడా వీరిద్దరూ భేటీ అయ్యారు చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ కలవడం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరంపై ఇద్దరూ మాట్లాడడం వైసీపీని మరింత ఆందోళనకు గురిచేసింది పార్టీ శ్రేణులతో జరిగిన భేటీలో పొత్తులపై ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ పవన్ తన మనసులో మాటను పరోక్షంగా చెప్పారు బీజేపీతో స్నేహం ఉన్నప్పటికీ తాను వైసీపీతో చేస్తున్న పోరాటానికి తగిన సహకారం లభించడం లేదనే అభిప్రాయాన్ని వెల్లడించారు అదే సమయంలో ప్రజల కోసం తన వ్యూహాలు మార్చుకుంటానంటున్నారు జనసేనానే అప్పటి వ్యాఖ్యలు ఇప్పటి భేటీకి సింక్ అవుతున్నాయి అంటే పవన్ టీడీపీతో పొత్తుకి సానుకూలంగా స్పందించినట్టే ఉంది ఇదే ఇప్పుడు వైసీపీకి మింగుడు పడడం లేదు ఒకవేళ టీడీపీ జనసేన నిజంగానే పోటీ చేస్తే రెండు వేల పద్నాలుగు పరిస్థితులు మళ్లీ వస్తాయని వైసీపీ నేతలు భయపడుతున్నారట Transcrição e Legendas